हेलो देयर मनमु इंजीनियरिंग इलेक्ट्रोमैग्नेटिक्स पैना क्लासेस चेप्पुकुंटुन्नामु ई वीडियोलो मैग्नेटाइजेशन बेसिस पैना मटेरियल्स नी एट्ला क्लासिफाई चेस्तामो अन्न विषयानी चूडडानिकी ट्राई चेद्दाम दट इज वी आर गोइंग टू टॉक अबाउट द क्लासिफिकेशन आफ् मैग्नेटिक मटेरियल्स सो मैग्नेटिक मटेरियल्स नी मनमु ब्रॉड गा क्लासिफाई चेयाली अनुकुंटे मूड रकालुगा उंटायि अनि चेप्पि मात्लाडुकोवच्चु ओकटि डया मैग्नेटिक इंकोकटि पारा मैग्नेटिक इंकोकटि फेरो मैग्नेटिक సరే బ్రాడ్గా కాదు నేరోగా క్లాసిఫై చేస్తా అంటే ఫెరైట్స్ అని ఫెరీ మ్యాగ్నెటిక్ అని చెప్పి ఇట్లాంటి మెటీరియల్స్ ఉంటాయి వాటిని గురించి మనం ఏం మాట్లాడుకోము వి జస్ట్ టాక్ అబౌట్ దీస్ త్రీ క్లాసిఫికేషన్స్ ఓకే సో ఒక మెటీరియల్ని మనము డయా మ్యాగ్నెటిక్ అని ఎప్పుడు అంటాం అంటే మనము మ్యూఆర్ అన్న ఒక కాన్సెప్ట్ని గురించి మాట్లాడుకున్నాం కదా ఆ మ్యూఆర్ అన్నది ఎప్పుడైతే వన్ కంటే చాలా చాలా తక్కువ ఉంటుందో అప్పుడు అట్లాంటి మెటీరియల్స్ని మనము డయా మ్యాగ్నెటిక్ అని అంటాం ఓకే సో పర్మియబిలిటీ వన్ కంటే తక్కువ ఉంది అంటే ఇంకొక విషయం కాయం గురించి మాట్లాడుకున్నాం కదా దిస్ కాయం ఈజ్ నెగటివ్ ఓకే చిన్నగా ఉంటుంది బట్ నెగటివ్ నెగటివ్ రేంజ్లో చాలా చిన్నగా ఉంటుంది వెరీ స్మాల్ అండ్ నెగటివ్ ఎప్పుడైతే ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటుందో అంటే దిస్ ఇస్ పాజిటివ్ స్మాల్ అండ్ పాజిటివ్ ఉంటుందో అప్పుడు ఆ మెటీరియల్ని మనము పారామ్యాగ్నెటిక్ అని అనుకుంటాం ఓకే పారామ్యాగ్నెటిక్ అయితే ఇక్కడ మీరు చూస్తారంటే ఈ రెండిట్లో కూడా డయాలో కూడా డయాలో కూడా పారాలో కూడా మ్యూఆర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని మాట్లాడింది సో కాబట్టి మ్యూఆర్ అన్నది పారామ్యాగ్నెటిక్కి డయామ్యాగ్నెటిక్కి నియర్లీ ఈక్వల్ టు వన్ ఉంటుంది అని చెప్పి చెప్పుకుంటాం సో ఈ జనరలైజేషన్కి కారణం ఏంటంటే డయామ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్లో అప్లికేషన్స్ అన్నవి చాలా తక్కువగా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో అంటే మేజర్స్ అని ఉంటాయి మేజర్స్ అంటే కన్ఫైన్డ్గా మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని జనరేట్ చేయడానికి కొన్ని డివైజెస్ యూజ్ చేసుకుంటాం మనం ఆ డివైజెస్లో మటుకు వీటి అప్లికేషన్ ఉంటుంది వాటిని తప్పించి మిగతా వాటిలో ఈ రెండు క్లాస్ ఆఫ్ మెటీరియల్స్కి సంబంధించిన అప్లికేషన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి సో కాబట్టి మనం ఈ జనరలైజేషన్ చేసేస్తాం ఎప్పుడైతే నాకు మ్యూఆర్ అన్నది నియర్లీ ఈక్వల్ టు వన్ ఉంది అంటే ఐదర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డయామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ సో మనం మాట్లాడుకుంటున్న ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఉన్న మెటీరియల్ మనకు ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే వీటికి సంబంధించిన మ్యూఆర్ అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ వన్ ఓకే అంటే దీని మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అన్నది జీరో కంటే ఎక్కువగా ఉంటుంది అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ పాజిటివ్ వెరాజ్ మ్యూఆర్స్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ వన్ అని చెప్పని మనం మాట్లాడుకుంటాం సో ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ గురించిన ఇంకొక విషయం మనకి ఏం తెలియాలి అని అంటే ఈ మెటీరియల్స్కి సంబంధించిన ఇప్పుడు మనము లాస్ట్ వీడియోస్లో బి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యూ అన్న ఈక్వేషన్ని చూసినాం కదా ఈక్వేషన్లో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ మ్యూఆర్ అనుకొని ఈ మ్యూఆర్ అన్నది మెటీరియల్ కరస్పాండింగ్గా వేరీ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం సో డయామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి మాట్లాడేటప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యూ అన్నది ఒక లీనియర్ రిలేషన్ని ఇస్తుంది అంటే మనం ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ హెచ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బీకి గ్రాఫ్ కడతామో డయామ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి పారామ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి గ్రాఫ్ అన్నది లీనియర్గా వస్తుంది వెరాజ్ మనం ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ లీనియర్ రిలేషన్ అన్నది చేంజ్ అవుతుంది ఎందుకు అని అంటే ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి ఉన్న ఒక గుణం ఏంటి అంటే వాటిని మ్యాగ్నెటైజ్ చేస్తూ ఉన్నప్పుడు అవి ఇంకా మ్యాగ్నెటైజ్ చేయమని కోరుతాయి వాటి మ్యాగ్నెటైజేషన్ని తగ్గిస్తున్నప్పుడు ఒక స్టేజ్ దగ్గరకు వచ్చి ఆగిపోయి రెసిడ్యువల్ మ్యాగ్నెటిజంని హోల్డ్ చేసుకుంటాయి సో ఇట్లాంటి కొన్ని పెక్యులియర్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాపర్టీస్ని మనం చదువుకుందాం ఒక 2 మినిట్స్లో ఆ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి వీటికి ప్రాక్టికల్ అప్లికేషన్స్ కూడా ఎక్కువ ఎందుకనంటే మ్యాగ్నెటిజంని పర్ఫెక్ట్గా అవి రిటైన్ చేసుకోగలుగుతాయి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని అవి చాలా ఎఫిషియెంట్గా డిస్ప్లే చేయగలుగుతాయి సో ఇప్పుడు ఒక చిన్న మాట గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ని మనము మ్యాగ్నెటిక్ స్క్రీనింగ్ అన్న ఒక పద్ధతిలో యూజ్ చేస్తాం సో మ్యాగ్నెటిక్ స్క్రీనింగ్ మనకు బేసికల్గా ఏం చెప్తుంది అని అంటే సో లెట్ అస్ బేసికలీ కన్సిడర్ అ కాంపస్ మన సెయిలర్స్ కాంపస్ని యూజ్ చేస్తూ ఉంటారు రైట్ సీలో సెయిల్ చేస్తున్నప్పుడు కాంపస్ని యూజ్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడంటే జీపీఎస్ వచ్చింది జీపీఎస్ కంటే ముందు కాంపస్లు వాడేవాళ్ళు సో ఇది అప్పటి టెక్స్ట్ బుకే కాబట్టి దాని గురించి ఇంకా మాట్లాడుతున్నాం మనం సో ఈ కాంపస్ అన్నది యాక్చువల్గా ఎర్త్కి సంబంధించిన జియోలాజికల్ నార్త్ పోల్ని సౌత్ పోల్ని చూపించాలి బట్ కాంపస్లో మనం వాడేది మ్యాగ్నెటే కదా సో కాబట్టి ఆ కాంపస్ చుట్టుపక్కల ఏవైనా మ్యాగ్నెట్స్ ఉన్నాయనుకోండి లెట్ అస్ సే ఫర్ సపోజ్
ఆ సెయిలర్ ఏదైనా వాచ్ వాడుతున్నాడు, ఎలక్ట్రిక్ వాచ్ వాడుతున్నాడు. ఎలక్ట్రిక్ వాచ్ అంటే సెల్ లోపల నుంచి కరెంట్ పోతుంది కాబట్టి దాని లోపల కొంచెం చిన్న అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిజంని అది డెవలప్ చేస్తుంది. సో ఆ మ్యాగ్నెటిజం కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది కాకుండా మనోడు ఏదైనా ట్రిమ్మర్ వాడుతున్నాడు అనుకోండి, దాని లోపల మోటార్స్ ఉంటాయి, ఆ మోటార్ లోపల పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వాడచ్చు లేదా ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ వాడచ్చు. ఏదైనప్పటికీ ఎక్స్టర్నల్గా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఈ కాంపస్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో కాబట్టి సెయిలర్ నార్త్ డైరెక్షన్లో పోవాల్సింది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోనూ ఎట్లానో పోతాడు. మీకు తెలుసు మనము ఈ డైరెక్షనల్ సెన్స్ గురించి మాట్లాడేటప్పుడు, యాంగిల్ గురించి మాట్లాడేటప్పుడు నార్త్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గురించి మాట్లాడేటప్పుడు ఇది నార్త్ డైరెక్షన్ అనుకుంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఓకే ఇది వెస్ట్ అవుతుంది. సో మనం ఇప్పుడు లెట్ అస్ సే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఈ కాంపస్ చూపించింది, మనం ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం. అయితే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ ఆర్క్ లెంత్ పెరుగుతూ ఉంటుంది కదా. సో కాబట్టి మనోడు ఇక్కడ పోవాల్సింది ఇక్కడ పోతాడు, అంటే 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 1000 కిలోమీటర్లు అవతలకి వెళ్ళిపోతాడు. సో కాబట్టి కాంపస్ అన్నది యాక్యురేట్గా పనిచేయడం అవసరం మనకు. సో కాబట్టి ఈ కాంపస్కి మనం ఏం చేస్తామనంటే మ్యాగ్నెటిక్ షీల్డింగ్ ఇస్తాం. మ్యాగ్నెటిక్ షీల్డింగ్ అంటే ఏం లేదు, కాంపస్ చుట్టూతో కూడా మనం ఒక ఫెరో మ్యాగ్నెటిక్ కేసింగ్ పెట్టినాం అనుకోండి. సో ఇట్ విల్ ప్రొటెక్ట్ ద కాంపస్ ఫ్రమ్ ద స్ట్రే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అప్పుడు ఇది జస్ట్ మనకు జియోగ్రాఫికల్ నార్త్ని జియోగ్రాఫికల్ సౌత్ని మాత్రమే చూపించడానికి ట్రై చేస్తుంది. సో దట్ మనం ఎక్కడికైతే పోవాలనుకుంటున్నాం అక్కడికి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఏమని చెప్పుకున్నాం, ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్కి పర్మియబిలిటీ అన్నది కాన్స్టెంట్గా ఉండదు, బట్ ఇట్ ఈస్ వేరియింగ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో B ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ మ్యూ అన్నది కాన్స్టెంట్ వాల్యూ కాదు, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు బీ బై హెచ్ లాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో యాక్చువల్గా డయామాగ్నెటిక్ పారామాగ్నెటిక్లో బీకి హెచ్కి మధ్యలో కరస్పాండింగ్ వేరియేషన్స్ ఎట్లుంటాయనంటే మ్యూని కాన్స్టెంట్ దగ్గర మెయింటైన్ చేసేలాగా ఉంటాయి, బట్ ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో అట్లా ఉండదు. దిస్ మ్యూ ఆర్ అంటే మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ నాట్ మ్యూ ఆర్ అనుకుంటాం కదా. సో మ్యూ నాట్ అన్నది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని చూడొద్దు, మ్యూఆర్ని మాత్రమే చూడండి. సో రిలేటివ్ పర్మియబిలిటీ ఆఫ్ ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫ్లక్స్ డెన్సిటీ. ఫ్లక్స్ డెన్సిటీ ఎట్లయితే మారుతూ ఉంటుందో అట్లాగే మ్యూఆర్ కూడా మారుతూ ఉంటుంది. సో కాబట్టి వీటికి సంబంధించిన గ్రాఫ్ని మనం కట్టినప్పుడు హెచ్కి బీకి మధ్యలో గ్రాఫ్ కడితే అది మనకు లీనియర్గా ఉండకుండా ఒక డిఫరెంట్ షేప్ని ఇస్తుంది, నాన్ లీనియర్ షేప్ని ఇస్తుంది. ఆ నాన్ లీనియర్ షేప్ ఎట్లా ఉంటుంది అని అంటే, లెట్ అస్ సే మనం ఒక వర్జిన్ మెటీరియల్ని కన్సిడర్ చేసినాం. వర్జిన్ మెటీరియల్ అని అంటే ఒక ఐరన్ పీస్ తీసుకొచ్చినాం, ఆ ఐరన్ పీస్ ఇప్పటి వరకు ఐరన్ని మనం భూమిలో నుంచి తవ్వినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దాన్ని మ్యాగ్నెటైజ్ చేయలేదు. సో అట్లాంటి వర్జిన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ని తీసుకొచ్చి మనం ఏం చేస్తాము అని అంటే దాన్ని మ్యాగ్నెటైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మ్యాగ్నెటైజ్ ఎట్లా చేస్తాం, కరెంటు తోటే కదా. సో కాబట్టి వి అన్న సోర్స్ పెట్టుకొని ఆర్ అన్న రెసిస్టెన్స్ నుంచి ఐ అన్న కరెంట్ని వేరు చేసుకుంటూ దీన్ని మ్యాగ్నెటైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ నాకు కరెంట్లో వేరియేషన్ వస్తుంది, కరెంట్లో వేరియేషన్ వస్తుంది అని అంటే ఇన్ ఎఫెక్ట్ నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని వేరీ చేస్తున్నా. సో కాబట్టి నేను ఇక్కడ కరెంట్ని చూపించకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీనే చూపిస్తాను. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని వేరీ చేసేటప్పుడు వర్జిన్ మెటీరియల్ అనుకున్నాం కదా, సో కాబట్టి దీనికి ఫ్లక్స్ డెన్సిటీ అన్నది 0 ఉంటుంది. మనం ఎట్లా ఎట్లా అయితే హెచ్ని వేరీ చేస్తూ ఉంటామో అట్లా అట్లా మనకు బి అన్నది వేరీ అయితే వస్తుంది. సో వేరీ అయి వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ని మనం హెచ్ మ్యాక్స్ పాయింట్ అని అంటాం. హెచ్ మ్యాక్స్ పాయింట్కి అర్థం ఏంటంటే హెచ్ గ్రేటర్ దాన్ హెచ్ మ్యాక్స్ చేస్తే, ఈ పాయింట్ తర్వాత కూడా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తే మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీలో వేరియేషన్ ఏం రాదు, అది మనకు కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే మెటీరియల్ అన్నది మ్యాగ్నెటిక్ సాచురేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ కర్వ్ ఉంది కదా, 0 నుంచి పి వరకు వచ్చిన ఈ కర్వ్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం అంటే వర్జిన్ లైన్ అని అంటాం. ఓకే, దిస్ లైన్ ఈస్ కాల్డ్ అస్ వర్జిన్ లైన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని తగ్గిస్తున్నాం, అంటే కరెంట్ని రివర్స్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాం, అంటే తగ్గిస్తున్నాం కరెంట్ని. ఫస్ట్ 100 ఆంపియర్స్ వరకు తీసుకెళ్ళి ఇప్పుడు 90 ఆంపియర్స్, 95 ఆంపియర్స్, 90 ఆంపియర్స్, 85 ఆంపియర్స్ అని చెప్పి తగ్గిస్తూ వస్తున్నాం. తగ్గిస్తూ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక స్టేజ్కి వచ్చేప్పటికి మనకు కరెంట్ అన్నది 0 అవుతుంది, రైట్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నది 0కి వెళ్ళిపోతుంది. బట్ ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉన్న ఒక గుణం ఏంటి అని అంటే దే హ్యావ్ మ్యాగ్నెటిక్ మెమరీ. అంటే మ్యాగ్నెటిజం వాటిని మ్యాగ్నెటైజ్ చేసి డీమాగ్నెటైజ్ చేసే క్రమంలో అది గుర్తుపెట్టుకోగలుగుతాయి, మ్యాగ్నెటిజం అన్న ప్రాపర్టీ నాకు ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలుగుతాయి. గుర్తుపెట్టుకోవడం కూడా ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే డీమాక్స్ని గుర్తుపెట్టుకో, అంటే వాటి జర్నీలో అవి అచీవ్ చేసిన మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీని అవి రిటైన్ చేయలేవు,
they can retain only a part of that flux density, and that part of flux density is called as residual magnetic flux density. Okay, residual magnetic flux density ni maatrame avu gurtupettukogalugutai, and this residual magnetic flux density is the permanent magnetic flux density of that material. Ante oka iron bar ni manam magnetize chesin tarvata, magnetizing force ni dan pai nunchi teesin tarvata daniki oka magnetic flux density untadi kada, that appudu manam danni emantam permanent magnet anantam. So this is this BR, okay, residual magnetic flux density is also called as permanent magnetic flux density. So ఇప్పుడు మీరు చూసినారు అని అంటే దీన్ని ఇంకా మ్యాగ్నటైజింగ్ కరెంట్ని మనం ఇంకా రివర్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇది రివర్స్ డైరెక్షన్, అంటే ఇంతకుముందు ఇది నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉంటే ఇప్పుడు అది సౌత్ నార్త్ అయిపోతుంది, నెగిటివ్ డైరెక్షన్లో మనం దాన్ని మ్యాగ్నటైజ్ చేయాలనుకుంటే. సో మళ్ళీ దాన్ని తర్వాత మళ్ళీ కరెంట్ని రివర్స్ చేసి అట్లా ఈ ప్రాసెస్ చూసినామనంటే ఇది మనకు ఒక కర్వ్ని చూపిస్తుంది కదా. సో దిస్ కర్వ్ ఇస్ కాల్డ్ యాజ్ హిస్టరేసిస్ లూప్. దీన్ని హిస్టరేసిస్ లూప్ అని ఎందుకు అంటామంటే, ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ని ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది, అదేంటి అంటే హియర్ బి ఈజ్ లాగింగ్ హెచ్. బి ఈజ్ లాగింగ్ హెచ్ అంటే ఏమని చెప్పుకున్నాం, ఈ పాయింట్ని రెఫరెన్స్గా తీసుకోండి. ఈ పాయింట్ దగ్గర రివర్స్ డైరెక్షన్లో పోతున్నప్పుడు హెచ్ అన్నది జీరో అయింది, కానీ బి అన్నది జీరో కాలేదు. బి అన్నది జీరో ఎప్పుడైంది, దీన్ని ఇంకా నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నప్పుడు. ఓకే, హెచ్ని ఇంకా నెగిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్ళి ఒక మైనస్ హెచ్సి అన్న వాల్యూకి వచ్చినప్పుడు, ఓకే, కోయర్సివ్ ఫోర్స్ అని అంటాం దీన్ని. ఈ కోయర్సివ్ ఫోర్స్ వచ్చిన తర్వాతనే నాకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అనేది జీరో అయింది. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, హెచ్ని వేరియేషన్లో పెట్టిన తర్వాత హెచ్ని బి ఫాలో ఎట్లా అవుతుంది, ల్యాగ్లో అవుతుంది. అంటే ముందు హెచ్ వెళ్తుంది, తర్వాత బి వెనకాల వస్తుంది. అంటే హెచ్ మ్యాక్సిమం అయ్యంగానే బి మ్యాక్సిమం అవ్వట్లేదు, రైట్? సో ఓకే, ఈ పాయింట్ కొంచెం కాంట్రడిక్టరీగా కనిపిస్తుంది. హెచ్ హెచ్ జీరోకి పోయంగానే బి జీరో కావట్లేదు అంటే మనకు అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. ఓకే, హెచ్ జీరోకి పోయంగానే బి జీరో అవ్వట్లేదు, బి ఇస్ రిటైనింగ్ సమ్ వాల్యూ. అంటే బి ఎప్పుడు జీరో అవుతుంది, ఎప్పుడైతే హెచ్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందో, హెచ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు బి జీరో అవుతుంది. ఎంత ముందుకి, హెచ్సి అంటే కోయర్సివ్ ఫోర్స్ అంత ముందుకు వెళ్ళినప్పుడే బి అన్నది జీరో అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, బి అన్నది హెచ్ని ల్యాగ్ చేస్తుంది, కాబట్టి ల్యాగింగ్ అన్న పదాన్ని మనం గ్రీక్ భాషల్లో హిస్టరేసిస్ అని అంటాం. సో కాబట్టి ఈ లూప్ని మనం ఏమంటాం అంటే హిస్టరేసిస్ లూప్ అని అంటాం. సో హిస్టరేసిస్ లూప్ టాక్స్ అబౌట్ ద ల్యాగింగ్ ఆఫ్ బి విత్ హెచ్. ఓకే, విత్ హెచ్ అంటమో, టూ హెచ్ అంటమో, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ విత్ గ్రామర్. సో మీకు అయితే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో ఈ ప్రాసెస్లో, ఓకే, హిస్టరేసిస్ అన్న ప్రాసెస్లో ఏం జరుగుతుంది అని అంటే, ఈ లూప్ ఉంది కదా, ఈ లూప్ మనకు ఈ హిస్టరేసిస్ జరుగుతున్నప్పుడు, ఈ ల్యాగ్ జరుగుతున్నప్పుడు, ఈ ట్రావెలింగ్ మొత్తంలో కూడా ఎంతైతే ఎనర్జీ లాస్ అయింది అన్న విషయాన్ని ఈ లూప్ మనకి ఇస్తుంది. సో లాసెస్ తక్కువగా ఎప్పుడు ఉంటాయి, లాసెస్ తక్కువగా ఎప్పుడు ఉంటాయి అని అంటే, ఈ లూప్ ఎప్పుడైతే నారోగా ఉంటుందో, అంటే ఈ లూప్ ఎప్పుడైతే సన్నగా ఉంటుందో, అప్పుడు మనకు లాసెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక ఎలక్ట్రికల్ మెషిన్ గురించి మాట్లాడేటప్పుడు ఆ మెషిన్కి సంబంధించిన ఎఫిషియన్సీని పెంచాలి అని అంటే దాని లోపల జరుగుతున్న లాసెస్ని తక్కువ చేయాలి. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాసెస్ని మనం తక్కువ చేయాలి అని అంటే, వీ షుడ్ చూజ్ అ ఫెరో మ్యాగ్నెటిక్ మెటీరియల్ విత్ నారో హిస్టరేసిస్ లూప్ అని చెప్పి మాట్లాడుకుంటాం. సో మనం జనరల్గా యూజ్ చేసే మెటీరియల్స్ కొన్ని ఉన్నాయి, అవి మనకు ఫర్దర్ డిస్కషన్లో వస్తాయి. వాటిని గురించి మాట్లాడేటప్పుడు అసలు ఏ మెటీరియల్కి హిస్టరేసిస్ లూప్ అన్నది సన్నగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది అని చెప్పిన విషయాలన్నిటి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొన్ని విషయాలని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.